డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. అసలు ఎవరు పడితే వాళ్ళు చిన్న పెద్ద ఏ ఏజ్ తో సంబంధం లేకుండా వచ్చి నేను అసలు అవన్నీ చెప్పుకోలేకపోతున్నా మేడం. అసలు ఆ నరకం నేను అసలు భరించలేకపోతున్నా మేడం. మాకు అర్థమవుతుందమ్మా, నీ బాధ ఏంటో కొట్టేవాళ్ళు మేడం, చేతులు కట్ చేసేవాళ్ళు, సిగరెట్లతో కాల్చేవాళ్ళు, మందు తాగొచ్చి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసేవాళ్ళు మేడం. అప్పుడు కూడా అడగలేదు మేడం, ఇప్పుడు అందరు నన్ను ఇలా అంటుంటే ఏమని అంటున్నారు? నీకు మీ నాన్న లేడు అన్నారా? లేదు మేడం, మీ అమ్మ అలాంటిది ఇలా చేస్తుంది, మీ అమ్మ మంచిది కాదంట, అందరు మీ ఇంటికి వస్తున్నారంట. అందరూ అంటే? అందరంటే అందరు మగవాళ్ళు మేడం. అందరు మగవాళ్ళు వస్తున్నారు మీ ఇంటికి? అయితే డబ్బులు ఎక్కడ వస్తున్నాయంటే అందరు ఇలా వచ్చిన అంకుల్స్ అందరి దగ్గర నుండి తీసుకుంటా ఉంటుంది మేడం. అంటే మీ అమ్మగారి వృత్తి అది? ఏందమ్మా ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే నీకేం తెలీదు, నా వృత్తే ఇది, నేను ఇలా చేస్తేనే కదా నువ్వు చదువుకుంటున్నా తింటున్నావు అనేది నాకే అలా చెప్పేది మేడం. కానీ ఇప్పుడు అదంతా పక్కన పెట్టేస్తే నన్ను కూడా చదువు ఆపేసి నన్ను కూడా ఈ వృత్తిలోకి రమ్మని బలవంతం పెడుతుంది మేడం. నా స్కూల్లో టీచర్ని కూడా హెల్ప్ అడిగాను మేడం. హెల్ప్ అడితే ఆ టీచర్ ఒక ఉపాధ్యాయుడే ఉండి కూడా అలాంటి చనువు తీసుకొని ఏమైనా హెల్ప్ చేశాడని అనుకుంటే అతను కూడా ఆ ఉద్దేశంతో వచ్చి. అమ్మ నేను ఇక్కడికే హైదరాబాద్కే వచ్చానమ్మా. హైదరాబాద్కి వచ్చి నేను ఎక్కడికి వెళ్ళమన్నా? నేను హైదరాబాద్కి వెళ్ళి ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళమని చెప్పాను కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు చెప్పిన దగ్గరికి నేను వెళ్ళలేదమ్మా. ఎందుకు వెళ్ళలేదు? నాకు ఇష్టం లేదమ్మా. ఎందుకు ఇష్టం లేదు? నాకు వద్దమ్మా ఇలాంటివి. నువ్వు ఫస్ట్ నా దగ్గరికి రా. నువ్వు లేదమ్మా, తర్వాత నేను రానమ్మా. నువ్వు రావాలి, రాకపోతే ఎలా? ఇక్కడ నీకోసం కస్టమర్స్ అందరు వెయిట్ చేస్తున్నారు. లేదమ్మా నేను రానమ్మా. ముక్కు పచ్చలారని సంటి బిడ్డని పాడు చేసేసి ఆ అమ్మాయి ఆరోగ్యాన్ని కూడా పాడు చేసేస్తున్నారు. పిల్ల ఎంత ఆరేళ్ళు పదిహేడేళ్ల పిల్లకి ఆ అమ్మాయి కూడా ఆరోగ్యం పాడైపోతుంది. ఇవేదంతా నాకు చెప్పండి, ఆ అమ్మాయి నా దగ్గరికి పంపించండి, నాకు నా బిజినెస్ ముఖ్యం, మీరు ఇదంతా నాకు చెప్పొద్దు. అమ్మ ఏంటో ఇంత దారుణంగా మాట్లాడుతుంది ఆవిడ. అసలు ఆ తల్లేనా ఆడపిల్లని తీసుకొచ్చి ఆడపిల్లని పాడు చేసి ఇంకా పైగానేమో ఆ పిల్ల ఇక్కడ దాకా వస్తే మా ఇంటికి పంపించు పంపించు ఇక్కడ మీరెవరని అడగండి. అవునండి చెప్పానా నీ తల్లినని, తనేంటో సొంత కూతురు కాదు. అమ్మా నువ్వు నా సొంత అమ్మ కాదా? అమ్మా నిన్ను సొంత కూతురు కాకుండా నిన్ను వదిలేసానా? కూర్చోమ్మా కూర్చోండి. కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స, ఏవిస్ వాస్కులర్ సెంటర్, ఏవిస్ హాస్పిటల్ సమర్పించు లీగల్ అడ్వైస్ కార్యక్రమానికి స్వాగతం. నాతో పాటు అడ్వకేట్ వెంకటేశ్వరి గారు, అలానే మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ కల్పవల్లి గారు ఉన్నారు. నమస్తే అమ్మ ఇద్దరికి. అమ్మ, శ్రీలేఖ అనే ఒక అమ్మాయి మన స్టూడియో దాకా వచ్చారు. ఓకే, తనకు ఒక సలహా సూచన కావాలనేసి. ఏ విషయంలోనండి? అది తన మాటల్లోనే తెలుసుకుందామమ్మా, అందుకే నిన్ను రివీల్ చేయట్లేదు. ఓకే, స్టూడియోలో కూర్చొని ఉన్నారు కాబట్టి ఒకసారి మాట్లాడదాం. తప్ప. రైట్. నమస్తే అమ్మ శ్రీలేఖ. నమస్తే మేడం. నమస్తే మేడం. నా పేరు శ్రీలేఖ మేడం. నేను వికారాబాద్ నుండి వచ్చాను. అసలు నా ప్రాబ్లం ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు మేడం. అసలు అది ఎట్లా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు మేడం. ఎంత ఉంటుంది? 17 సంవత్సరాలు మేడం. సో 17 అంటే మ్యారేజ్ అయితే కాలేదు? లేదు మేడం. అంటే నేను సమస్యతో ఉన్నాను అంటే ఏమైనా మ్యారేజ్ అయిందేమో, వాళ్ళ భర్తతో ఏమైనా సమస్య ఏమో అని అనుకున్నాను. 17 ఇయర్స్ గర్ల్ కి ఏం సమస్య ఉంటది? ఇది ఏమి ఇబ్బందికర పరిస్థితి ఏం లేదు, మేము చూసుకుంటాం చెప్పున్నాను. నా ప్రాబ్లం అసలు ఎట్లా చెప్పుకోవాలో కూడా అది నాకు తెలియట్లేదు. అసలు ఎవరికైనా ప్రాబ్లం వస్తే ఇంట్లో తల్లిదండ్రులు చెప్పుకుంటారు, కానీ నా ప్రాబ్లం వచ్చేసి మా అమ్మగారే. అది చెప్పినా కానీ నాకు మాటలు కూడా రావట్లేదు మేడం. యాక్చువల్లీ నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు అంత బాగానే ఉంది మేడం. కొద్ది రోజులకి నన్ను అందరూ ఏడిపించారు మేడం, మీ అమ్మ అలాంటిది, మీ అమ్మ ఇలా చేస్తుంది అంట కదా అనేసి చాలా మంది ఏడిపించారు. నేను అందరితో గొడవ పడ్డాను, మా అమ్మ అలా కాదు, మా అమ్మ ఇలా చేస్తుంది అలా చేస్తుంది అంటే ఏం చేసేది మీ అమ్మ? ఏం చేస్తుంది అంటే మీ అమ్మ వ్యభిచారం చేస్తుంది అంట కదా అనేసి అందరు ఏడిపించారు మేడం.
నేను అసలు అవన్నీ నేను పట్టించుకోలేదు మా అమ్మతో. మా అమ్మ అలాంటిది కాదు, మా అమ్మ చాలా మంచిదని నేను చాలా గొడవ పడ్డాను. కానీ అందరు అలా చాలా అందరూ ప్రతి ఒక్కరు నా ఫ్రెండ్స్ కానీ అందరు అలా అంటూ ఏడిపిస్తుంటే నా వల్ల కాలేదు మేడం. అలా అని మా అమ్మను కూడా పోయి నేను డైరెక్ట్ గా అడగలేను. అసలు అది ఏం చేయాలో కూడా నాకు అర్థం అయ్యేది కాదు. ఎవరెవరు ఉండేవాళ్ళమ్మా మీరు? నేను మా అమ్మగారు ఇద్దరమే మేడం. నాన్నగారు ఏం చేస్తారమ్మా? నాన్నగారు లేరు మేడం. లేరంటే? లేరంటే అసలు నేను అమ్మని కూడా అడిగాను మేడం, నాన్న ఇక్కడ అంటే నాన్న నీకు నాన్న లేరు ఎవరు లేరు అనేసి అమ్మ అన్నది మేడం. అంటే మీ స్కూల్ అన్నప్పుడు మీరు చదువుకుంటున్నారు కదా? అమ్మ చదువు ఆపేసింది మేడం. సరే ఆపేశారు, బట్ ఎక్కడ మటు చదువుకున్నారు? నేను సెవెంత్ వరకు చదివాను. సెవెంత్ వరకు చదువుకున్నారు. చదువుకున్నప్పుడు మీ స్కూల్లోని అడ్మిషన్ తీసుకునేటప్పుడు రికార్డ్స్ లోని మీ ఫాదర్ పేరు ఉండాలి. అలా ఏమన్నా తెలుసా మీకు? లేదు మేడం. అసలు చిన్నవాళ్ళు కాబట్టి సెవెంత్ క్లాస్ కాబట్టి మీకు తెలియదు. అంతేనా? మీ మదర్ ఏమో ఎవరు చెప్పలేదు? లేదు మేడం. సో టోటలీ మీకు ఫాదర్ ఎవరు తెలియదు? తెలియదు మేడం. అంతే. అప్పుడు కూడా అడగలేదు మేడం. ఇప్పుడు అందరు నన్ను ఇలా అంటుంటే ఏమని అంటున్నారు? నీకు మీ నాన్న లేడు అన్నారా? లేదు మేడం, మీ అమ్మ అలాంటిది ఇలా చేస్తుంది అసలు మంచిది కాదు అనేసి అందరు అంటా ఉన్నారు మేడం. నేను అలా అసలు ఎందుకు అంటున్నారు కూడా నాకు అర్థం కాక నేను పోయి మా అమ్మని అడిగాను మేడం. ఎందుకు అలా అంటారు, నేనేం చేశాను, ఎందుకు ఏడిపిస్తున్నారు అంటే మీ అమ్మ మంచిది కాదంట, అందరు మీ ఇంటికి వస్తున్నారంట. అందరూ అంటే? అందరంటే అందరు మగవాళ్ళు మేడం. అందరు మగవాళ్ళు వస్తున్నారు మీ ఇంటికి? అవును మేడం. అంటే బంధువులు చుట్టాలు వాళ్ళు కాదు, ఎవరో ఎవరు లేరు మేడం. అసలు బంధువులు ఎవరు లేరు. మీ మదర్ యొక్క ప్రవర్తన ఆ మగవాళ్ళతో ఏ విధంగా ఉండేది? చాలా హ్యాపీగా ఉంటుంది మేడం. మీ మదర్ ఏం ఉద్యోగం చేస్తారు యాక్చువల్ గా? అంటే అర్నింగ్ ఎట్లా మీకు? అదంతా ఏం లేదు మేడం. నేను కూడా మామూలుగానే అడిగాను మేడం. అయితే డబ్బులు ఎక్కడ వస్తున్నాయి అంటే అందరు ఇలా వచ్చిన అంకుల్స్ అందరి దగ్గర నుండి తీసుకుంటా ఉంటది మేడం. అంటే మీ అమ్మగారి వృత్తి అది, ఎవరో ఒకళ్ళు వస్తున్నారు పోతున్నారు, చాలా మంది అంకుల్స్ వస్తున్నారని నువ్వు మీ అమ్మగారిని అడిగేదానివి కదా. సంపాదన కూడా అంటే అమ్మ ఆ రకంగానే సంపాదించే నిన్ను పెంచుతోంది, తనకు కావాల్సిన విధానాలన్నీ చూస్తోంది కదా. మరి అలా ఉన్నప్పుడు నీకు ఎప్పుడు నువ్వు వాళ్ళని వెళ్ళి అడిగావా? ఆ వచ్చే అంకుల్స్ వాళ్ళతో మాట్లాడావా? అసలు నాకు అసలు ఏం జరిగిందో కూడా నాకు అసలు తెలియదు మేడం. ఎందుకు వస్తున్నారో కూడా తెలియదు మేడం. అంటే పగలు పూటే వచ్చేవాళ్ళం, లేకపోతే రాత్రి పూట వచ్చేవాళ్ళం? ఎప్పుడు పడితే అప్పుడే వచ్చేవారు. కానీ ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేవాళ్ళు. ఏం జరుగుతుందో నాకు అసలు అర్థమయ్యేది కాదు మేడం. నేను చదువుకుంటూ ఉండేది. ఒకటి శ్రీలేఖ, అంటే మాకు ఎగ్జాక్ట్ గా వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నది మాకు ఎగ్జాక్ట్ గా తెలియాలి. జస్ట్ వి కాంట్ ఇమాజిన్ థింగ్స్, అంతే కదా. ఊహించుకొని మేము ఒక నిర్ణయానికి వచ్చి మీతో మాట్లాడలేము. మీరు చెప్పే దాని ప్రకారం మీ ఇంటికి చాలా మంది మగవాళ్ళు వస్తూ ఉంటారు. మీ మదర్ వాళ్ళతో చాలా హ్యాపీగా ఉండేవారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు మీ మదర్ ఎటువంటి సంపాదన చేసేటటువంటి వృత్తి కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, ఆమె చేయటం లేరు. సో మీకు డబ్బులు మాత్రం వస్తున్నాయి. మీరు అడిగేది డబ్బు ఎలా వస్తుందంటే వచ్చిన వాళ్ళు ఇస్తూ ఉండేవారు అని చెప్పారు. సో డూ యూ మీన్ టు సే, మీరు చెప్పదలుచుకున్నది మీ మదర్ ఈ విధంగా అంటే వచ్చేటటువంటి మగవాళ్లతోని ద్వారా సంపాదిస్తుంది అని చెప్పదలుచుకున్నారా ఖచ్చితంగా, లేదా మీరు ఊహించుకొని మమ్మల్ని ఊహించుకోమంటున్నారా? లేదు మేడం. అసలు ఏం జరిగిందంటే అదంతా అయిపోయింది మేడం. తర్వాత నేను మా అమ్మని అడిగాను, ఓకే ఎందుకు అమ్మ ఇదంతా ఎందుకు చేస్తున్నావు? అప్పుడంటే నాకు అర్థం కాలే ఎందుకు ఇలా చేస్తుందో, అసలు నాకు ఏం తెలియదు మేడం. ఓకే అయితే ఇప్పుడు అర్థమైంది. అర్థమైతే నేను పోయి అడిగాను మేడం, ఏందమ్మా ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే నీకేం తెలీదు, నా వృత్తే ఇది, నేను ఇలా చేస్తేనే కదా నువ్వు చదువుకుంటున్నావు తింటున్నావు అనేది నాకే అలా చెప్పేది మేడం. కానీ ఇప్పుడు అదంతా పక్కన పెట్టేస్తే నన్ను కూడా చదువు ఆపేసి నన్ను కూడా ఈ వృత్తిలోకి రమ్మని బలవంతం పెడుతుంది మేడం. నాకు ఇష్టం లేదమ్మా అని ఎంత చెప్పినా గానీ లేదు, నా తర్వాత నువ్వే ఇది అంతా చూసుకోవాలి, ఎలాగైనా నువ్వే రావాలి, చదువు అంతా పక్కన పెట్టేసాయి, నువ్వు ఒక వయసు వచ్చే వరకే నేను ఇన్ని రోజులు ఎదురు చూశాను, అందుకే నేను ఇన్ని రోజులు ఏమనలేదు, ఇప్పుడు మాత్రం నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి, నేను చేసిన దారిలోనే నువ్వు వెళ్ళాలి, కాబట్టి ఎలాగన్నా నా మాట వినాలనేసి నన్ను బలవంత పెడుతుంది మేడం. నాకు ఇష్టం లేదు, నేను రాను అన్నగాని కొట్టి మరీ రూమ్ లో మొత్తం పెట్టేసి లాక్ చేసేసింది మేడం. నేను అస్సలు
నేను చెయ్యనంటే చేయను, నేను చదువుకుంటా అమ్మా అంటే కూడా నా మాట వినట్లేదు మేడం. అంటే మీరు అటువంటి పనిలోకి వృత్తిలోకి దిగడం కానీ జరిగిందా? అవును మేడం. అంటే మీరు కూడా వెళ్ళాల్సి వచ్చిందా అని అడుగుతున్నారు. మీరు చేశారు అటువంటి పని? అవును మేడం. అది ఎట్లా జరిగిందమ్మా? అదే మేడం, నాకు ఇష్టం లేదన్నా గానీ మా అమ్మ బలవంతంతో తిండి పెట్టకుండా అలానే ఉంచేసి నేను వెళ్లే వరకు పట్టుబట్టింది మేడం. ఇక నేను తప్పక పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చింది మేడం. కానీ నా వల్ల కాలేదు మేడం, నేను భరించలేకపోయాను మేడం. అసలు ఎవరు పడితే వాళ్ళు చిన్న పెద్ద ఏ ఏజ్ తో సంబంధం లేకుండా వచ్చి నేను అసలు అవన్నీ చెప్పుకోలేకపోతున్నా మేడం. అసలు ఆ నరకం నేను అసలు భరించలేకపోతున్నా మేడం. నాకు అర్థమవుతుందమ్మా, నీ బాధ ఏంటో. కొట్టేవాళ్ళు మేడం, చేతులు కట్ చేసేవాళ్ళు, సిగరెట్లతో కాల్చేవాళ్ళు, మందు తాగొచ్చి ఇష్టం వచ్చినట్టు బేవ్ చేసేవాళ్ళు మేడం. అసలు ఎందుకు బతుకున్నానా అని కూడా అనిపించింది మేడం. అని చచ్చేంత ధైర్యం లేక అసలు ఇలా బతుకున్నాను తప్ప, లేకుంటే ఎప్పుడో చచ్చిపోయేదాన్ని. జయ గారు వింటుంటేనే ఒళ్ళు జలధరించిపోతుంది నిజంగా. ఏ రోజుల్లో, ఎందుకంటే ఏ కాలంలో ఉన్నాం అనిపించేస్తుందమ్మా. ఏ కాలం కాదు, ఒక్కటి మనం ఈ కేసులో చూడాల్సింది ఏంటంటే షీజ్ ఎ మైనర్, ఒక 17 ఏళ్ల పాప, పసిపాప నిజానికి. అటువంటి పాపని ఇటువంటి వృత్తిలోకి బలవంతంగా దింపడం, అది తల్లి స్వయంగా చేయడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. అసలు మనం వింటుంటే ఎంత బాధ కలుగుతుందంటే, ఎంత ఘోష, ఎంత భరించరాని వ్యధ అని అనిపిస్తుంది. అమ్మ ఎలా భరించింది, అందులోంచి ఎలా బయటపడాలి అనేటువంటి ఆ తపన చూస్తుంటే ఎంత బాధ వేస్తుందంటే, యూ మస్ట్ డెఫినెట్లీ డూ సంథింగ్ టు ప్రొటెక్ట్ దట్ గర్ల్ అని నేను అనుకుంటున్నాను. మేడం మీరేమంటారు? మేడం అసలు నాకు అయితే ఏడుపు వచ్చేస్తుంది. ఒక చిన్న కూతురుది బుజ్జి అమ్మాయి, అసలు 16-17 ఏళ్ళ పిల్లలు అంటే 15 ఏళ్ళకు పెద్ద మనిషి అయ్యి ఉండొచ్చు. ఆ వయసులో పిల్లలకి ఆలోచన ఎట్లా ఉంటుంది, స్కూలింగ్ వెళ్ళాలని, బయట తిరగాలి, చేయాలని అందరు పిల్లలతో తన కనుక ఆలోచించుకొని ఉండుంటే తన ఆలోచన వేరేగా ఉంటుంది. కానీ తన బాధ వింటూ ఉంటే మాత్రం కాసేపటిదాకా అసలు ఏమీ అర్థం కాని పరిస్థితికి వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఈ అమ్మాయికి ఏంటి అంటే, ప్రొటెక్షన్ కావాలంటే ఇంట్లో నుంచి బయటికి రావాలమ్మా. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారి దగ్గర ఉంటే మాత్రం ఎటువంటి ప్రొటెక్షన్, చట్ట ప్రకారంగా కానీ, ఓ మానవత్వంగా కానీ, ఓ సామాజికంగా కానీ మనం ఇవ్వలేము. కానీ ఫస్ట్ ఆ అమ్మాయి ఆ ఊబిలో నుంచి బయటికి వస్తుందా లేదా, మా దాకా రావటానికి గల కారణం ఏంటమ్మా? నువ్వు ఏమి ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడ దాకా వచ్చావు? నాకు అసలు మెయిన్గా నేను కూడా అందరిలాగే బతకాలి మేడం. సమాజంలో నాకంటే ఒక గుర్తింపు, గుర్తింపు కాకపోయినా కానీ ఒక మనిషిలాగా ఉండాలని. బయటికి వెళ్తా అంటే అందరూ ఎట్లా చూస్తున్నారంటే, అసలు ఆ చూపులతో నేను తట్టుకోలేకపోతున్నాను మేడం. అమ్మాయి చెప్పింది ఏమీ అబద్ధం కాదు, లేకపోతే ఇది కాదు. సమాజం ఏంటంటే మామూలు వాళ్ళనే అంతలా వెళ్తూ ఉంటే బురదేస్తారు, తప్పని పరిస్థితి అది. చట్టం దగ్గరకు వచ్చాను, అమ్మ దగ్గరకు వచ్చాను అన్నా కూడా ఆ చట్టం దగ్గర నుంచి వస్తే దానిలో నుంచి బయటికి రావడానికి ఆ అమ్మాయికి ఇప్పుడు చూడండి, ఆర్థికంగా ఇబ్బంది, అమ్మాయికి ఆర్థికంగా ఇబ్బంది, సామాజికంగా ఇబ్బంది, మానవత దృక్పథం కూడా ఇబ్బంది ఆవిడకి. ఎవరిని హెల్ప్ అడిగినా గానీ వాళ్ళు వేరే ఉద్దేశంతోనే చూస్తున్నారు తప్ప ఏ ఒక్కరు హెల్ప్ చేయడానికి రావట్లేదు మేడం. అదే సామాజిక ఇబ్బంది అంటే. నా స్కూల్లో టీచర్ని కూడా హెల్ప్ అడిగాను మేడం. హెల్ప్ అడితే ఆ టీచర్ ఒక ఉపాధ్యాయుడే ఉండి కూడా అలాంటి చనువు తీసుకొని ఏమైనా హెల్ప్ చేస్తాడని అనుకుంటే అతను కూడా ఆ ఉద్దేశంతో వచ్చి అసలు ఎవరిని అడగాలో కూడా అర్థం కాని పరిస్థితి. అందుకే మేడం అసలు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి, ఎవరిని అడగలేకపోతున్నా మేడం, ఏం చేయాలో కూడా తెలియలేని పరిస్థితి మేడం. అందుకే నేను అసలు ఈ సమాజంలో మంచిగా బతకాలి, అలానే మా అమ్మని వదిలేస్తాను కాదు మేడం. ఈ వృత్తి వదిలేసి నేనంటూ ఒక చిన్న జాబ్ చూసుకొని గౌరవంగా బతకాలి. అవును మేడం, ఆ చిన్న వచ్చిన కొద్దిపాటి జీతంతో అయినా గౌరవంగా బతకాలని నా ఆశ మేడం. మరి అమ్మతో మాట్లాడావా, ఈ విషయం చెప్పావా, అమ్మ మనం గౌరవంగా బతుకుదాం, మనకు వచ్చింది ఏదో ఇంత ఒక తల ఒక ముద్ద, చెరొక ముద్ద తిందాం అని నువ్వు ఎప్పుడన్నా మాట్లాడావా? కానీ మా అమ్మ అస్సలు వినట్లేదు మేడం. మన వృత్తే ఇది, మా అమ్మ వాళ్ళు ఇదే చేశారు, నేను ఇదే చేస్తున్నాను, నువ్వు కూడా ఇదే చెయ్యాలనేసి. వాళ్ళు డబ్బులు అమ్మ వాళ్ళ దగ్గర తీసుకుంటుంది మేడం, తీసుకోవడం వల్ల నేను వెళ్ళాల్సి వస్తుంది మేడం.
వద్దని చెప్పినా కానీ అమ్మ అస్సలు వినట్లేదు. నేను డబ్బులు తీసుకున్నా, నువ్వు ఎలాగైనా వెళ్ళాల్సిందే, లేకుంటే ఎవరు వదలరేసని నన్ను బెదిరిస్తోంది మేడం. అమ్మ అర్థమైందా మీకు? ఈ పాపను చూపించి ఆవిడ డబ్బులు తీసుకున్నారు ఆల్రెడీ, అందుకని నిన్ను బెదిరిస్తున్నారు, అంతేనమ్మా? అవును మేడం, ఎలాగైనా రావాలి, రాకపోతే మాత్రం అస్సలు బాగుండదని బెదిరిస్తున్నారు కూడా మేడం. నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తే ఎక్కడ ఉండాలనుకుంటున్నావు మరి? ఆ కూపంలో నుంచి బయటికి రావాలనుకుంటున్నావు, నీకు కూడా 17 ఏళ్ళు వచ్చాయి కదా. వేరే ఎవరు తెలియదు మేడం, అసలు ఎక్కడ ఉండాలి కూడా తెలియదు మేడం నాకు. ఒక మరి ఇక్కడ సుమన్ టీవీ కాదు నాన్న, సుమన్ టీవీ లీగల్ అడ్వైస్ ప్రోగ్రామ్ దాకా ఎలా వచ్చావు నువ్వు? మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పారా? నువ్వు ఎప్పుడైనా చూసావా? ఎట్లా వచ్చావు? నేను యూట్యూబ్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ చూశాను మేడం. సో ఇక్కడికి వస్తే ఏమన్నా నాకు నా సమస్యకి ఏమన్నా సాల్వ్ చేస్తారేమో అనేసి ఇక్కడ దాకా వచ్చాను మేడం. కాదు, మీ అమ్మ నీకు నిన్ను చక్కగా పెంచి పెద్ద చేసింది కదా, ఆ పెంచి పెద్ద చేసేటప్పుడు నీకు అన్ని సమకూర్చేదా? అవును మేడం, అందరిలాగానే మా అమ్మ కూడా చాలా బాగా చూసేది. టైంకి చాలా అన్ని వెరైటీస్ ఫుడ్ కానీ బట్టలు కానీ అన్ని మంచి మంచి చేసేది మేడం. అన్ని చేసిన అమ్మ ఇప్పుడు ఎందుకు ఇలా సడన్ గా మారిపోయింది అనేది మేడం. అన్ని చేసింది ఎందుకు? నువ్వు చక్కగా శృంగారంగా తయారవ్వాలని ఇప్పుడు చూస్తారు, ఇంకా నిన్ను ఇంకా పెంచి పెద్ద చేస్తుంది. కానీ నువ్వు దానిలో నుంచి బయటికి రావాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఒక కూతురుగా మీ బాధ్యతని మీరు నిర్వర్తించాలనుకోవడం నిజంగా చాలా హర్షణీయం. తల్లిని మీరు తల్లిని వదలను అని చెప్తున్నారు, చాలా గొప్ప విషయం. తల్లిని వదలదు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏం చేసినా తల్లి తల్లే. అదే కదా మనకి అమ్మాయి చెప్తుంది. సో అది నిజంగా గొప్ప విషయం. నిజానికి మేమందరం కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. తప్పకుండా మీరు మీ తల్లిని తీసుకొనే తల్లితోని బయటకు రావాలి. లీగల్ అడ్వైజ్ అనేటటువంటి కార్యక్రమాన్ని సుమన్ టీవీ వారు ఏర్పాటు చేయడము, మీరు రావడం, ఈ కార్యక్రమం చూసి రావడం నిజంగా మీరు చేసుకున్నటువంటి ఒక అదృష్టము, ఒక సదవకాశం అని చెప్పాలి. సో నేనేమనుకుంటున్నానంటే, జయ గారు, ఈ అమ్మాయి వచ్చింది మన దగ్గరికి ఒక 17 సంవత్సరాల అమ్మాయి. ఈ అమ్మాయి చెప్పిన ప్రతి మాట మనం నమ్మాలని లేదు. ఈ మధ్యన ఏంటంటే, యువత కొద్ది మంది తల్లిదండ్రులు వాళ్ళ యొక్క కోరికల్ని ఆశల్ని కాదన్నప్పుడు వాళ్ళు వ్యతిరేకంగా తల్లిదండ్రుల పట్ల మాట్లాడుతున్నటువంటి కేసులు కూడా మనం చాలా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ అమ్మాయి చెప్పినటువంటి విషయం చాలా భయంకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఎవరో సెక్షువల్లీ ఎక్స్ప్లాయిట్ చేశారు అంటే పెద్ద మనం ఆశ్చర్యపోకలేదు. కానీ తల్లి తానే స్వయంగా నువ్వు ఈ వృత్తిని మాత్రమే చేపట్టాలి అని చెప్పి నిర్బంధించడం అన్నది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం, చట్ట విరుద్ధమైనటువంటి విషయం. కనుక తల్లితో మాట్లాడి ఎంత మటుకు అది నిజము, ఆమె ఏమనుకుంటుంది, ఈ అమ్మాయి భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దాలని అనుకుంటుంది, దానివల్ల అసలు అమ్మాయికి ఏ విధంగా ఉపయోగపడుతుంది. Just we want to hear from that lady. Emma, mari maatladadama mi amma tho maatladu. Emma, nichi call cheyandi. Maatladara vaalla amma maatladutunna? Maatladtarantava phone chesthe? Emo telledu madam. Aha, nuvu ekkadi nunchi vachava amma? Intlo nunchi ikkadiki daaka vachava? Endukosam vachavu? అదే మేడం, మా అమ్మ పంపించిందని వచ్చిన మేడం. అక్కడికి వెళ్లకుండా నేను ఇక్కడికి వచ్చాను మేడం. అమ్మకి తెలియకుండా ఎందుకు పంపించిందా? ఇక్కడ ఎవరన్నా కలవమని పంపించిందా? ఎవరన్నా నీ ఫ్రెండ్స్ కోసం వచ్చావా? లేదు మేడం, మా అమ్మ డబ్బులు తీసుకొని పంపించింది మేడం, అందుకే నేను అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చాను మేడం. అవుట్ స్టేషన్ లో, ఇంటి దగ్గర కాకుండా అవుట్ స్టేషన్ లో కూడా బిజినెస్ ని వ్యాప్తి చేసుకోవడం కోసం పంపించింది. కర్మ అమ్మ, కర్మ. మరి మాట్లాడదామంటావా అమ్మతో? ఏనానా మాట్లాడదాం మేడం. ఏమ్మా కాల్ చేద్దాం? మాట్లాడదాం. నీ దగ్గర ఫోన్ ఉందా? ఉంది మేడం. ఒకసారి మరి ఫోన్ చేస్తావా? ఓకే చెయ్యమ్మా. హలో. హలో అమ్మా. హలో శ్రీలేఖ. అమ్మా ఎక్కడన్నా? 2 రోజులు వచ్చింది అసలు. అమ్మ నేను హైదరాబాద్ లోనే ఉన్నా అమ్మా. ఎక్కడన్నా అమ్మా? నేను ఇక్కడే. నువ్వు ఈ ఫస్ట్ ఇంటికి వెళ్ళిన 2 రోజులు అయింది, నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి నేను చెప్పిన దగ్గరికి వెళ్ళలేదు. నువ్వు ఫోన్ మాట్లాడమంటే నువ్వు మాట్లాడలేదు అక్కడికి. 2 రోజుల నుంచి నువ్వు ఫోన్ ఇచ్చేయలే. నా ఫోను ఎక్కడికి వెళ్ళినావు 2 రోజుల నుంచి నువ్వు అసలు? అమ్మ నేను ఇక్కడికే హైదరాబాద్ కి వచ్చానమ్మా. హైదరాబాద్ కి వచ్చి నేను ఎక్కడికి వెళ్ళమన్నా? నేను హైదరాబాద్ కి వెళ్ళి ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళమని చెప్పాను కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు చెప్పిన దగ్గరికి నేను వెళ్ళలేదమ్మా. ఎందుకు వెళ్ళలేదు? నాకు ఇష్టం లేదమ్మా. ఎందుకు ఇష్టం లేదు? నాకు వద్దమ్మా ఇలాంటివి. ఏమో నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎలా తింటాము, ఎలా ఉందాము, ఇద్దరం ఎలా బతుకుదాం చెప్పు. నేను ఉద్యోగం చేస్తానమ్మా, నేను చూసుకుంటానమ్మా. నేను ఏ ఉద్యోగం నువ్వు చేసేది? బయట నీకు సొసైటీ గురించి నీకు అర్థం కావట్లేదు, బయట ఎలా ఉందో నీకు తెలియట్లేదు. అసలు 2 రోజుల నుంచి నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు?
నువ్వు ఫస్ట్ నా దగ్గరికి రా, నువ్వు మాట్లాడదాం తర్వాత. నేను రానమ్మా. నువ్వు రావాలి, రాకపోతే ఎలా? ఇక్కడ నీకోసం కస్టమర్స్ అందరు వెయిట్ చేస్తున్నారు. లేదమ్మా, నేను రానమ్మా. నువ్వు రావాలి, నువ్వు తప్పకుండా రావాలి, రా, వచ్చి తీరాల్సిందే. లేదమ్మా, నాకు అసలు వద్దమ్మా ఇలాంటివి. ఎలా ఉందాం ఇప్పుడు? నువ్వు నువ్వు ఖాళీగా కూర్చోవు, నేను ఖాళీగా కూర్చుంటాను, మన ఇద్దరిని ఎవరు పోషిస్తారు? లేదమ్మా, నేను అడుక్కునైనా నేను పోషిస్తానమ్మా, కానీ నేను మాత్రం ఇది చేయనమ్మా. కూడా ఇక్కడ ఎవరు బయట సొసైటీ గురించి నీకు అర్థం కావట్లేదు. నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా, మనల్ని చూసే చూపులే వేరు, నిన్ను చూసే చూపులు వేరు. నిన్ను అడుక్కుంటా ఉన్నా ఇక్కడ ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ లేదమ్మా, నువ్వు ఇంటికి రా ఫస్ట్, మన ఇక్కడ మాట్లాడమ్మా. నేను వస్తాను, నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పు ఫస్ట్, నేను వస్తాను. నేనైతే రానమ్మా. ఎక్కడికి రమ్మంటున్నావు? నీ బిడ్డని ఎక్కడికి రమ్మంటున్నావు? ఇప్పుడు ఆ అమ్మాయి మా దగ్గరకు వచ్చింది సుమన్ లీగల్ అడ్వైజర్ అని, మా స్టూడియోకి వచ్చి కూర్చుంది. ఇప్పుడు సుమన్ టీవీనా? సుమన్ టీవీ లేదు, ఏం లేదు. ఫస్ట్ మా దగ్గరికి పంపించండి మా ఇంటికి. ఏం టీవీ ఉన్నదో ఏం టీవీ లేదో ఫస్ట్ ఆ అమ్మాయిని అడుగు, చెప్తుంది ఎందుకు వచ్చిందో. తనకి ఏం తెలుసు అండి, చిన్నప్పటి నుంచి పెంచింది, పెద్ద చేసింది, చిన్నప్పటి నుంచి చదివించింది, అన్ని నేనే. తనకి ఏం తెలుసు? ఇప్పుడు చిన్నపిల్ల, తన చిన్నపిల్ల, తను ఏం చెప్తే అది వింటది. అమ్మా, సబిత గారు నమస్తే అమ్మా. ఇది లీగల్ అడ్వైజ్ అనే ప్రోగ్రాము సుమన్ టీవీలో జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రామ్ కి మీ పాప వచ్చింది. ఒకసారి వినండి అమ్మా, మీరు చెప్పటమే కాదు, మీరు చెప్పే మాట ఒకసారి వినండి కొంచెం. పాప మా స్టూడియో దాకా వచ్చింది, నాతో పాటు మోస్ట్ సీనియర్ అడ్వకేట్ వెంకటేశ్వరి గారు, అలానే ఫ్యామిలీ కౌన్సిలర్ కల్పవల్లి గారు ఉన్నారు. తన బాధ మొత్తం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పసిపిల్ల పడుతున్న బాధ మొత్తం మాకు చెప్తా ఉంది. దానికి సంబంధించి మీతో మాట్లాడుతున్నామమ్మా, మీరు కొంచెం ఓపిక్గా మాట్లాడాలి. అంతేగాని మీరెవరు మేమెవరు కాదు. మీ దాకా లేదు సమస్య, మీ ఇంట్లో సమస్య కాదు, ఇది బయటకు వచ్చేసింది ఈ సమస్య. చిన్నప్పటి నుంచి నేను అలానే పెరిగానండి, తనని అలానే పెంచాను. ఇప్పుడు మీరు మధ్యలో వచ్చారు, లీగల్ అడ్వైజర్ అది ఇది అంటే మీరు తిండి పెట్టారా అండి మాకేమన్నా? మేము ఎలా పెరిగామో అలానే తనని కూడా పెంచాము. కాదమ్మా, ఇష్ట ఇష్టాలతో పనిలేదా? అంటే మీ తాతల నాడు ఏం జరిగిందో ఇప్పటికీ అదే జరగాల తల్లి. ఇష్ట ఇష్టాలు తుంచి కూర్చుంటే మాకు తిండి ఎవరు పెడతారండి? మీరు ఒకసారి అందులో నుంచి బయటికి వస్తే తిండి ఎవరు పెడతారు, ఎట్లా పెడతారనే తెలుస్తుంది. మీకు వినడానికే ఓపిక లేకపోతే ఇంకా ఆ అమ్మాయి జీవితం ఏం బాగు చేస్తారు మీరు చెప్పండి. కాదమ్మా, మీరు అంటున్నారు మీ జీవనోపాధి కోసం మేము ఈ పని చేస్తున్నాం అంటున్నారు. జీవనోపాధి కావాలంటే ఎన్నో చోట్ల ఎన్నో ఉన్నాయి తల్లి, మీరు అసలు వినండి. ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు మీరు పాడైపోవడం అమ్మా మీకు అర్థం కావట్లేదు. ఈ వృత్తి వల్ల మీరు మీరు ఇబ్బంది పడడమే కాదు, మీ అమ్మాయిని ఇబ్బంది పెట్టడమే కాదు, అక్కడికి వచ్చేటువంటి వాళ్ళకు కూడా ఇబ్బందే, వాళ్ళ కుటుంబాలు కూడా పాడైపోతాయి. ఉన్నప్పుడు మా దగ్గరికి ఎందుకండి రావడం వాళ్ళు? అదే చెప్తున్నానమ్మా, వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నారంటే మరి మీ వృత్తి కావాలని మీరే అంటున్నారు కదా. మాకు డబ్బులు కావాలి, మా పిల్లలు పోషించుకోవాలి. ఇక్కడ ఉండేటువంటి సమస్యని మీరు అర్థం చేసుకోవటం లేదు. మీరు ఇందాక ఏమన్నారు, మాకు ఎట్లా డబ్బులు కావాలి, మమ్మల్ని ఎవరు సాత్తారు, మాకు అన్నం ఎవరు పెడతారు, మేము ఎట్లా మాకెవరు ఉద్యోగాలు ఇస్తారు, మాకు ఈ వృత్తే బాగుందని మీరు అంటున్నారు. మీకు వృత్తికి రావాలి అంటే అవతల ఉండేటువంటి వాళ్ళు వస్తేనే కదా అవుతుంది. వాళ్ళ కుటుంబాలు అన్ని చెడిపోవటం లేదా? వాళ్ళ ఆరోగ్యాలు అన్ని చెడిపోవటం లేదా? అందరికి సమాజం మొత్తం పాడైపోవటం లేదా? మీరు పాడైపోతారు, రేపు మీ ఆరోగ్యాలు కూడా పాడైపోతాయి. ఎన్నాళ్ళు ఉంటుంది శరీరం అన్న తర్వాత? ఎన్నాళ్ళు ఉంటుందమ్మా? ముక్కు పచ్చలారని చంటి బిడ్డని పాడు చేసేసి ఆ అమ్మాయి ఆరోగ్యాన్ని కూడా పాడు చేసేస్తున్నారు. ఆరేళ్ళు 17 ఏళ్ళ పిల్లకి ఆ అమ్మాయి కూడా ఆరోగ్యం పాడైపోతుంది. అసలు మీరు ఏమనుకుంటున్నారు అంటే మీ ఆరోగ్యం పాడైపోయినా ఏమి ఇబ్బంది లేదు, ఆ అమ్మాయి ఆరోగ్యం పాడైపోయినా ఇబ్బంది లేదు, మీకు మాత్రం డబ్బులు కావాలి. ఏం డబ్బులు కావాలి? డబ్బుల కోసం రేపు పొద్దున అమ్మాయికి రాని అనారోగ్యం వస్తే చెప్పే వినమ్మా, రాని అనారోగ్యం ఏదైనా రాకూడని అనారోగ్యం వస్తే ఎవరు ఇస్తారు నీకు డబ్బులు? ఎవరు ఆ అమ్మాయిని బాగు చేయిస్తారు? ఆ అమ్మాయి సర్వైవ్ అవ్వగలుగుతుందా? నువ్వు సర్వైవ్ అవ్వగలుగుతా? ఇవన్నీ ఆలోచనలు నీకు రావటం లేదా? ప్రపంచంలో ఉండే వాళ్ళందరి దగ్గర డబ్బులు ఈ రకంగానే సంపాదించుకుంటున్నారా? ఎంతమంది కష్టపడి సంపాదించుకోవట్లేదు, ఎంతమంది కాయ కష్టం చేసి పని చేసుకుని బతకట్లేదు, 4 ఇళ్లల్లో పని చేసుకుని బతకటం లేదు, ఎంతమంది లేరమ్మా? అటువంటివన్నీ నువ్వు మర్చిపోయి ఈ వృత్తి చేస్తే నాకు డబ్బులు వస్తాయన్న మాట మాత్రం నేను ఖండిస్తున్నానండి జయ గారు. 100% కరెక్ట్ కాదమ్మా, ఏదో చెప్తున్నారు చెప్పండి అమ్మా. సబిత గారు, ఇవేదంతలన్నీ నాకు చెప్పకండి, మా అమ్మాయి నా దగ్గరికి పంపించండి, నాకు నా బిజినెస్ ఏ ముఖ్యం, మీరు ఇదంతా నాకు చెప్పొద్దు. మా దగ్గరికి సబిత, అసలు నువ్వు అమ్మవేనా తల్లి?
అసలు నిన్ను ఏమైనా నోటి నుంచి మాట అసలు నిజంగా ఈ పిల్లలు నువ్వే కన్నావా, ఎవరైనా పోతుంటే ఇచ్చా? అసలు నాన్న ఎవరంటే కూడా ఆ పిల్ల చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది. ఆ అమ్మాయి నాన్న ఎవరు? ఆ అమ్మాయికి ఐడెంటిటీ ఏది? ఇదే బాగుందంటే ఎన్నాళ్ళు చేస్తుంది ఈ ఉద్యోగం? ఈ వృత్తి చేయాలంటే ఎన్నాళ్ళు? ఆ అమ్మాయికి వయసు ఉన్నాళ్ళు చేస్తుంది. తర్వాత ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? అసలు నువ్వు ఇక్కడ అమ్మవేనా? అమ్మలాగా మాట్లాడుతున్నావు. అమ్మకు అమ్మ అనే పదానికి విలువ లేకుండా చేసేసింది. ఇక మాచి దేవోభవ ఏముంది? ఇంకా నాన్నలు భర్తలు ఉండరు, మాకెవరు ఉండరు ఇక్కడ. మాకు కడుపు పోషణ కోసమే మేము ఇదంతా వృత్తి చేస్తున్నాం. ఇదంతా నాకు అనవసరం అండి. నా కూతుర్ని నా దగ్గరికి పంపించండి ఫస్ట్. అమ్మ ఏంటో ఇంత దారుణంగా మాట్లాడుతుంది ఆవిడ. అసలు ఆ తల్లేనా? ఆడపిల్లని తీసుకొచ్చి ఆడపిల్లని పాడు చేసి ఇంకా పైగానేమో ఆ పిల్ల ఇక్కడ దాకా వస్తే మా ఇంటికి పంపించు పంపించు. అవునండి, నేను చెప్పాను అని తల్లినని. తనేమో సొంత కూతురు కాదు, తనని తన తండ్రి డబ్బు కోసం నన్ను నా దగ్గర వదిలేసి వెళ్ళాడు. చిన్నప్పుడు నన్ను కూడా మా అమ్మాయి వీళ్ళ దగ్గర వదిలేసి వెళ్ళింది. మేమేం సొంత కూతుర్లం కాదు అని తనేం నాకు సొంత కూతురు కాదండి. ఎవరు చెప్పారు తను సొంత కూతురు అని? ఆమె చెప్తారా? మాకు తెలిసింది. నాకు తెలియదు మేడం. తనని చిన్నప్పుడు పెంచి పెద్ద చేసి మంచిగా అంటే పిల్లల్ని కొనుక్కొచ్చుకుంటుంది అనమాట. పిల్లల్ని తెచ్చుకొని పిల్లలతో వ్యాపారం చేస్తుంది మేడం. మీరు ఇది ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. పిల్లల్ని తెచ్చుకోవడం ఏంటో, తెచ్చుకున్న తర్వాత ఈ పిల్లల్ని పెంచి పెద్ద చేసింది వ్యాపారం. మీరు వ్యాపారం అన్నది మా సొంత మా ఇష్టం అండి. వ్యాపారం ఎందుకు కాదు మరి? డబ్బుతో కూడిన ప్రతిదీ వ్యాపారమే. నువ్వు వ్యాపారం చేయడానికి వస్తే కదా పిల్లని పెంచి పెద్ద చేసావు, లేకపోతే ఊరికే చేస్తావు. ఎవరో పిల్ల పోలే అసలు విషయం బయట పెట్టావు. ఎవరో పిల్లని తీసుకొచ్చి నీ దగ్గర ఉంచుకున్నావంటేనే వ్యాపారం చేయడం కోసం పెట్టుబడి పెట్టావు ఆ పిల్లకి. అమ్మా నువ్వు నా సొంత అమ్మ కాదా? అమ్మా నిన్ను సొంత కూతురు కాకుండా నిన్ను వదిలేసానా? చదివించి పెంచి పెద్ద చేసి ఇంత దాన్ని చేశానే. నీకు నీకు ఎప్పుడైనా కానీ అనిపించలేదా ఈ అమ్మని ఎలా మోసం చేయాలనిపించింది నీకు? నాకు ఇంట్లో నుంచి చెప్పకుండా ఇంట్లో నుంచి ఎలా వెళ్ళాలి? వాళ్ళకోసం నీ జీవితం పాడు చేసుకుంటే ఎట్లా? ఆమె చేసిన పనికి ఇంకా నువ్వు జీవితం కూడా పాడు చేసుకుంటావు. ఇప్పటికన్నా కళ్ళు తెచ్చుకుని బయటకొచ్చు. సమాజంకి అయిపోయింది. ఎవరైతే ఆవిడ చక్కగా ఒప్పుకుంటోంది, తను చెప్పిన వాడిని వింటోంది. మధ్యలో మీరు ఇప్పుడు వచ్చారండి, ఇవన్నీ చెప్పి తన తన జీవితాన్ని నాశనం చేయకండి. అమ్మ మేమేం చెప్పలేదు తల్లి. సబిత గారు మొత్తం మీరే చెప్పుకున్నారు, మొత్తం మీరే చెప్పుకున్నారు. మీకేం తెలుసు అండి? రేపొద్దున తినడానికి తిండి లేకపోతే మీరు పెడతారా అండి మాకేమన్నా తిండి? పెడతాం రామ్మా, నన్ను వృత్తి మానేసి వచ్చేస్తావా? ఏం మాట్లాడుతున్నావు ఇందా నుంచి? ఇదే మాట ఇంత మంది చెప్తున్నా కూడా దామ్మ కూర్చో, నువ్వు కూర్చో, నువ్వు అట్లా వెళ్ళిపో, మాకు కూర్చో. మేడం ఉన్నారు, మాట్లాడతారు. మా పిల్లని మా దగ్గర పంపించండి. కాదమ్మా, మీరు పెడతారా? మీరు పెడతారా అంటది ఏంటమ్మా? పెడతాం రమ్మనండి, మరి ఆ వృత్తి మానేస్తుందా అడగండి. ఎంతమందికి పెడతారు మీరు పిండి? ఎంతమందికి పెడతారు? బయట ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సొసైటీలో. ఓకే అమ్మా, ఓకే, నువ్వు చెప్పిన ప్రతి మాటని మేము ఒప్పుకుంటున్నాము, సరేనా? ఇప్పుడు మేం చెప్పేది కాస్త ఓపిక్గా ప్రశాంతంగా వినడానికి ప్రయత్నించు. నీకు అందులోని ఏమైనా నీకు అనుకూలంగా అనిపిస్తే ఉంటే తప్పకుండా నువ్వు చెప్పేది మేము ఆమోదిస్తాము. ఒకవేళ నీకు అనుకూలంగా లేదనుకో నువ్వు మేం చెప్పింది వినాలి. ఒకవేళ వినలేదనుకో వినేటట్టు చేస్తాం. సో నేను వెంకటేశ్వరి అని లాయర్ని నేను. మీ అమ్మాయి మా దగ్గరికి లీగల్ అడ్వైజ్ సుమన్ వారు నిర్వహించేటటువంటి కార్యక్రమానికి వచ్చింది. నేను ఇటువంటి వృత్తిని నిర్వర్తించలేను, నేను చెయ్యలేను. నన్ను కాపాడండి మేడం, నాతో పాటు మా అమ్మను కూడా రక్షించండి. ఈ వృత్తిలోంచి బయటకు తీసుకొచ్చి మా అమ్మను నాకు ఇచ్చి మేమిద్దరము స్వేచ్ఛగా స్వాతంత్రంగా గౌరవంగా బ్రతకాలి అని చెప్పేసి ఆమె కోరుకుంది. సో ఇక్కడ సబిత చెప్పండి మేడం. నువ్వు చెప్పిన ప్రతి మాట నేను జాగ్రత్తగా విన్నాను. నిజం చెప్పాలంటే మీరు మాట్లాడిన మాటలు విన్న తర్వాత కూడా నా హృదయం ద్రవించింది. నిజమే, ఒక మనిషి బ్రతకడానికి సభ్య సమాజంలో చాలా కష్టపడాల్సి వస్తుంది, చాలా పనులు చేయాల్సి వస్తుంది. అంటే ఒక గుప్పడన్నం సంపాదించుకోవడానికి మనం ఎన్నో పనులు చేసి సంపాదించుకుంటాం, కానీ ఆ చేసేటటువంటి పని గౌరవప్రదంగా ఉండాలి, సమాజం ఆమోదించేటట్టుగా ఉండాలి. రెండో విషయం ఏంటంటే ఒక గుప్పడన్నం సంపాదించుకోవడానికి మనం నాశనం అయిపోతూ ఇతరులను కూడా నాశనం చేసేటటువంటి అధికారం మనకు ఉందా లేదా అన్నది కూడా మనం గమనించాలి. ఇక్కడ ఇందాక మీ మాటలన్నీ వింటున్నప్పుడు
జయ మేడం ఒకటి అన్నారు. ఇటువంటి బిజినెస్ బిజినెస్ అనేటటువంటి పదం చాలాసార్లు ఆ పదం వినిపించింది. ఇది మా వృత్తి అని చెప్పి మీరు అన్నారు. వ్యాపారం వ్యాపారం అని అన్నారు. మళ్ళీ అన్నారు మమ్మల్ని ఎవరు చూస్తారండి అని అన్నారు. ఇది వదిలేస్తే మేము ఎలా బ్రతకాలండి అని అన్నారు. మీ అమ్మాయితో మాట్లాడేటప్పుడు మనకు తిండి ఎవరు పడతారు? సమాజం ఇలాగే చూస్తుంది, వాళ్ళు చూసేటటువంటి చూపులు ఇలాగే ఉంటాయి అని చెప్పి అన్నారు. వీటన్నింటినీ నేను ఏకీభవిస్తాను. సమాజం ఎవరిని ఎలా చూడాలో అలాగే చూస్తుంది. మీరు మొదటి నుంచి ఈ వృత్తిని చేపట్టారు కాబట్టి మిమ్మల్ని అలా చూస్తుంది. అదే మీ అమ్మాయిని మీరు ఒక మంచి పొజిషన్లో నిలబెట్టుంటే ఆ అమ్మాయిని అలాగే సమాజం చూసేది. ఇవన్నీ చెప్తారు, మేము ఇప్పుడు వెళ్ళి ఎలా బతకాలి మేడం బయటికి వెళ్ళి? ఓకే ఓకే, ఆ విషయంలో మాట్లాడదాం. మమ్మల్ని ఎలా చూస్తుందో మీకు తెలుసు కదా మేడం. 100% తెలుసు సమాజం ఏమి యాక్సెప్ట్ చేయదు. సబిత సబిత, మీరు మాట్లాడిన నేను చెప్పాను ఇందాకే, మొదట మాట్లాడేటప్పుడే చెప్పాను, మీ యొక్క బాధని నేను అర్థం చేసుకోగలను. మాటలు చెప్పడం చాలా సులువే, నేను కాదని చెప్పను. కానీ మీరు చేపట్టినటువంటి వృత్తి మీ ఇష్టంతో మీరు చేపట్టడం వేరు, అవసరం కోసం చేపట్టడం వేరు, మీ అవసరం కోసం ఇంకొకళ్ళు బలవంతం చేయడం వేరు. ఈ థర్డ్ కేటగిరీలోని మీరు ఉన్నారు ఇప్పుడు. మీ అమ్మాయిని బలవంతంగా ఈ వృత్తిలోకి దింపాలి అనుకుంటే అది దింపేటటువంటి అధికారం కానివ్వండి, హక్కు కానివ్వండి మీకు ఉందా లేదా? ఎందుకంటే అందరూ మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నారు, మీ అమ్మాయి లేచి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి నాకు అక్కర్లేదు మేడం, ఆమె నా తల్లే కాదన్న విషయం ఇప్పుడు తెలిసిన తర్వాత ఇంక నేను ఎందుకు అని ఆమె వెళ్ళిపోతుంటే జయ మేడం ఒకటి అన్నారు, ఇది ఇప్పుడు నీ సమస్య కాదమ్మా, ఇది సమాజానికి సంబంధించినటువంటి సమస్య అన్నారు. 100% అది కరెక్ట్ మేడం. మేడం తనని నా కూతురు కంటే ఎక్కువ పెంచుకున్నాను మేడం. 100% అమ్మా, పెంచుకున్నావు కాదని ఎవరన్నారు? పెంచుకున్నావు, దేనికి పెంచావు? దేనికి పెంచావు? 17 ఏళ్ళు 16 ఏళ్ళు వచ్చిన తర్వాత నీ అవసరం తీర్చుకోవడానికి పెంచావు. నీ అవసాన దశలోని నీ యొక్క జీవితం వెళ్ళగక్కడానికి నువ్వు పెంచావు. అంతేగాని అమ్మాయి మీద ప్రేమతో నువ్వు పెంచలేదు. సరే, నువ్వు ఇదే మాట మీద ఉండాలి సబిత. సొంత కూతురు కంటే ఎక్కువ చూసుకున్నారు కదా, ఒకవేళ మీ సొంత కూతురు అయితే ఇలాగే చేస్తారా చెప్పండి మేడం? మీ వల్లే నాకు తన కూతురు కాదని తెలుపండి. ఇప్పుడు ఇప్పుడు ఏంటి మేడం, ఇప్పుడు ఇదంతా తను ఉంటేగా వస్తుందో వెళ్ళిపోతుందో, ఇంటికి వస్తుందో రాదో, ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళిపోతుందో, ఇప్పుడు మా జీవిన ఆధారం ఎలా మేడం? చిన్నప్పటి నుంచి మా అమ్మ ఇలానే పెంచింది, తనని నేను అలానే పెంచాను. అది నీ బ్రతుకు తెరువు గురించి, నీ బ్రతుకు తెరువు గురించి ఒక అమ్మాయి జీవితాన్ని పాడు చేస్తావా? ఏం సబిత, నేను ఇంతసేపు ప్రశాంతంగా మాట్లాడాను, నీ వ్యధను అర్థం చేసుకున్నాను, నీ ఆకలి బాధను అర్థం చేసుకున్నాను. సరే, నీ జీవితం ఎలాగో పాడైపోయింది, మాట్లాడదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నేను ఇంతసేపటి నుంచి గమనిస్తున్నాను, నువ్వు మాట్లాడేదంతా ఒకటే మాట, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకాలి. ఇందాక మేడం చెప్పారు ప్రపంచంలో అందరు బతకట్లేరా, కూలో నాలో చేసుకొని బ్రతుకుతున్నారు గౌరవంగా, ఏమి శరీరాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నారా ప్రతి ఒక్కళ్ళు? కన్న కూతురులా పెంచారంటావు, ఏ కన్న తల్లి అయినా ఏ కసాయి తల్లి అయినా ఇటువంటి పని చేపిస్తుందా కూతురుతోని? ఏం మాట్లాడుతున్నావు? మా వృత్తి మేము చేసుకుంటానని అంటున్నావు, ఏంటి వృత్తి? ఇది వృత్తా? దీనికి చట్టబద్ధత ఉందా? ఏం మాట్లాడుతున్నావు? చెప్పింది వినవు, పంపించండి, నేను అదే వృత్తి చేయిస్తానంటే చేయడానికి వీల్లేదు, పంపించాం మేము. మేడం చెప్పారు, మీరు ఒక్కటి వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనము వాళ్ళని బ్రతిమాలాల్సిన అవసరం లేదండి. ఒక స్టేజ్ మటుకు కొన్ని కేసుల్లోని మనం బ్రతిమాలతాం, సరైన సక్రమ మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం, కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఇంతసేపు మీరు కానివ్వండి లేదా కల్పవల్లి గారు కానివ్వండి మాట్లాడుతూ ఎంతో నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. ఆ మొత్తం సారాంశంలోనూ ఆమె ఒకటే చెప్తుంది, నేను సొంత బిడ్డలా పెంచాను, మాకు తిండి ఎవరు పెడతారు, నేను ఇలాగే బ్రతికాను, నా తల్లి ఇలాగే పెంచింది కాబట్టి నేను ఇలాగే పెంచి ఇలాగే వృత్తిలో పెడతాను. కూషి అండి. సమాజం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇటువంటి వృత్తుల్లోకి దింపేటటువంటి ఆడవాళ్ళు కానీ ఎవరైనా కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మహిళని ఒక భోగ వస్తువులాగా చూడడానికి వీలు లేదు, మహిళని గౌరవప్రదమైనటువంటి ఒక మనిషిగా ట్రీట్ చేయాలని చట్టం 1986 ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మారల్ ట్రాఫిక్ యాక్ట్ అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకుంది. ఎందుకంటే మహిళల్ని ఇలాగ అమ్మి వారి శరీరంతో వ్యాపారం చేసేటటువంటి ఒక దుర్గంధమైన, వింటున్నావా సబిత,
నిన్ను మాట్లాడొద్దని చెప్పాను నేను. నీ కూతురు పంపించాలా నిన్ను జైలుకి పంపించాలో చెప్తాను విను. నువ్వు డిసైడ్ చేసుకో, నీ కూతుర్ని పిలిపించుకొని ఇదే వృత్తిలో కంటిన్యూ చేస్తావా, లేదా నువ్వు నోరు మూసుకొని మారి నీ కూతురుతో నిన్ను పోషిస్తా ఉంటుంది మరి అదిగా మంచి జీవితం జీవిస్తావా, నిర్ణయం తీసుకో. జయ గారు ఇక్కడ ఏంటంటే కొన్ని చట్టాలని అంటే మహిళని ఎక్స్ప్లాయిట్ చేయకుండా ఉండడానికి, దోచుకోకుండా ఉండడానికి, మహిళ గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని జీవించడానికి కొన్ని చట్టాలను తీసుకొని రావడం జరిగింది. మహిళలు నిజం చెప్పాలంటే ఈ అమ్మాయి పెంచబడినటువంటి ఒక మహిళ చేతిలోని నిజానికి ఎక్స్ప్లాయిటేషన్కి గురైంది. అవునమ్మా. కానీ మనం అల్లారు ముద్దుగా పెంచుకునేటటువంటి బిడ్డలను సైతం ఎత్తుకొని వెళ్ళిపోయి ఈ వృత్తిలోకి బలవంతంగా దింపుతున్నటువంటి కేసులు మేము కోకొల్లలు చూస్తూ ఉంటాం. అది ఎంత దయనీయం అండి. నిజంగా మన కడుపును పుట్టినటువంటి బిడ్డలు, మనం అక్కును చేసుకొని పెంచినటువంటి బిడ్డల్ని ఎవరో ఎత్తుకెళ్ళిపోయి ఏదో రెడ్ లైట్ ఏరియాస్లోని అమ్మేసి వాళ్ళని 10 మంది 100 మంది మృగాల్లాంటి మగవాళ్ళు దోచుకుంటుంటే వినడానికి కానివ్వండి, అసలు తలుచుకుంటేనే హృదయం ద్రవించిపోతుంది. 1986లోని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, ప్రివెన్షన్ ఆఫ్ ట్రాఫిక్ యాక్ట్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. అయితే దీని తర్వాత ఇంకా దీన్ని కఠినంగా ఇంకా పగడ్బందీగా తీసుకురావాలని అది పీటా అయితే సీతా అనేటటువంటి యాక్ట్ని తీసుకొచ్చింది. అది ఫస్ట్ యాక్ట్ 1986లో ప్రివెన్షన్ అయితే సెకండ్ యాక్ట్ సప్రెషన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ యాక్ట్ అంటే ఇటువంటి చర్యలు అంటే ఇటువంటి వృత్తులు చేపట్టినటువంటి సంస్థలను కానివ్వండి మనుషుల్ని కానివ్వండి సప్రెస్ చేయాలి, ఇటువంటి వాటిని సప్రెస్ చేయాలి అని సీత అనేటటువంటి యాక్ట్ని తీసుకురావడం. అయితే ఇక్కడ కేటగిరీస్ చేశారు. మన ఇది ఒక పెద్ద డిబేటబుల్ సబ్జెక్ట్ నిజం చెప్పాలంటే. అంటే ప్రాస్టిట్యూషన్ అన్నది అంటే వ్యభిచారం అన్నది, మన వ్యభిచారమే అనాలి పదాన్ని, ఈ వ్యభిచారం అన్నటువంటిది లీగలైజ్డా నాన్ లీగలైజ్డా అన్నది ఇక్కడ మెయిన్ అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్. కానీ భారతదేశంలో ఉన్నటువంటి చట్టము కంప్లీట్గా అది లీగలైజ్డ్ అని చెప్పదు, లేదా కంప్లీట్గా నాన్ లీగలైజ్డ్ అని చెప్పదు. ఎక్కడ మటుకు లీగలైజ్డ్, ఎక్కడ మటుకు నాన్ లీగలైజ్డ్, అంటే ఒక వ్యక్తి తన ఇష్టానుసారముగా తనకు అనుకూలంగా తన ఆనందానికి తన బ్రతుకు తెరివికి ఈ వృత్తిని కానీ చేపడితే అది లీగలైజ్డ్గా కన్సిడర్ చేస్తుంది. కానీ ఒక వ్యవస్థ పరంగా, ఒక సామాజిక పరంగా, ఒక ఇన్స్టిట్యూషన్ పరంగా ఇది వృత్తిని చేపడితే అది ఇల్లీగల్గా కన్సిడర్ చేస్తుంది. అందుకే దానికి ఏం చేశారంటే కేటగిరీస్ చేశారు. క్లయింట్స్ అనేటటువంటి వాళ్ళు అంటే ఈ వృత్తిలోని మహిళని దోచుకోవడానికి, మహిళ ద్వారా ఆనందాన్ని పొందాలి అనుకునేటటువంటి వారిని క్లయింట్స్ అని సెకండ్ కేటగిరీ చేసి, ఈ క్లయింట్స్ కానీ మైనర్స్ని కానీ ఒకవేళ దోచుకోవడానికి ప్రయత్నిస్తే, సెక్షువల్ అబ్యూస్ చేస్తే వాళ్ళకి 3 సంవత్సరాల పైన శిక్ష విధించాలి అనేటటువంటి ఒక నియమాన్ని నియమించారు. అంటే ఇక్కడ ఈ కేసులోని ఈ అమ్మాయి మైనర్, ఆ విషయాన్ని మనం గుర్తించుకోవాలి. అంటే ఏ క్లయింట్ అయినా వచ్చి ఈ అమ్మాయిని కానీ ఈ వృత్తిలోని ఆ అమ్మాయిని సెక్షువల్ అబ్యూజ్ చేస్తే వాడికి ముందు 3 సంవత్సరాలు శిక్ష పడేటటువంటి అవకాశం ఉంది. అది కూడా ఏంటి, పబ్లిక్ ప్లేస్లో చేయకూడదు, న్యూసెన్స్ క్రియేట్ చేయకూడదు. సో ఇది సెకండ్ కేటగిరీ. ఇంకా థర్డ్ కేటగిరీ వచ్చినప్పుడు పింప్స్ అన్నారు. అంటే లవ్ చేస్తున్నానని చెప్పేసి, ప్రేమిస్తున్నానని చెప్పి ప్రేమికులు అమ్మాయిని, ఆ ప్రేమికురాలిని ఈ వృత్తిలోకి దింపి వారి ద్వారా ఆదాయాన్ని పొందడము, లేదా ఎవరైనా కానీ అమ్మాయిల్ని లేదా మైనర్స్ని కానివ్వండి మేజర్స్ని కానివ్వండి ఆ వృత్తి ద్వారా సంపాదించి వాళ్ళు బ్రతుకుతూ ఉంటే వాళ్ళకి 7 సంవత్సరాలు పైగా శిక్ష పడేటటువంటి అవకాశం ఉంది. ఆ థర్డ్ కేటగిరీలో కూడా ఈ సభ్యత పడుతుంది. మేము ఇలాగే బ్రతుకుతామండి, మేము వాళ్ళు డబ్బులు ఇవ్వాలండి, వాళ్ళు ఇస్తేనే మేము బ్రతుకుతామంటే వాళ్ళందరూ ముందు జైలుకి వెళ్తారు. సెకండ్ కేటగిరీ థర్డ్ కేటగిరీ ప్రకారము ఈమె ఈ అమ్మాయిని ఉపయోగించుకొని డబ్బు సంపాదిస్తే ఆమె జైలుకి వెళ్తుంది. అమ్మా అది ఇప్పుడు మైనర్ లో ఉంది, రేపు మేజర్ అయినా కూడా అది వర్తిస్తుంది. దాని ఫోర్త్ కేటగిరీ మీకు ఇటువంటి వృత్తులు చేసేటటువంటి సంస్థలు నడపడం అన్నది ఫోర్త్ కేటగిరీ. అంటే ఈమె నిజంగా అటువంటి సంస్థని నడుపుతుంది. అంటే ముందు తను చేసింది, ఈరోజు తను కడుపును పుట్టిన బిడ్డ కాదని తేలిపోయింది, ఇంకొక అమ్మాయిని తెచ్చుకొని ఆ వృత్తిని చేస్తుంది కాబట్టి దాన్ని మనము యూజువలీ బ్రోతల్ హౌస్ అంటాం.
అంటే షీఈ్ ఆల్మోస్ట్ ఫోర్త్ కేటగిరీ. నేను చెప్పింది కాదు, ఇది చట్టం చెప్పింది, యాక్ట్ చెప్పినటువంటి. ఈ బ్రోతలు నడుపుతున్నటువంటి వారికి ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు శిక్ష పడేటటువంటి చాలా. అయితే బ్రోతల్లోని మళ్ళీ కండిషన్స్ పెట్టారు, తమకిష్టం లేకుండా ఎవరినైనా నిర్బంధించి ఆ నిర్బంధనలోని సెక్షువల్ అబ్యూస్ కానీ గురి చేస్తే వాళ్ళకి చేయించినటువంటి వాళ్ళకి ఆల్మోస్ట్ 10 సంవత్సరాల పైన శిక్ష పడేటటువంటి అవకాశం ఉంది. ఎవరైతే ఆ సంస్థను నడపడానికి ప్లేస్ని ఇస్తారో ఆ ఓనర్స్కి కూడా శిక్ష పడేటటువంటి అవకాశం. ఇక్కడ ఆల్మోస్ట్ ఈమె సెకండ్ కేటగిరీలో వస్తుంది, థర్డ్ కేటగిరీలో వస్తుంది, ఫోర్త్ కేటగిరీలో కూడా వస్తుంది. సుమారుగా 10 సంవత్సరాల పైన శిక్ష పడే అవకాశం పైన పడే. ఇంకొక మైనర్ కాబట్టి ఒకవేళ ఈ అమ్మాయి నన్ను సెక్షువల్ అబ్యూస్కి గురి చేసినటువంటి వాళ్ళు వీళ్ళు అని ఒక లిస్ట్ ఇచ్చి పోక్సో యాక్ట్ని కానీ ఇన్వోక్ చేస్తే పోక్సో యాక్ట్ ప్రకారం కూడా వీళ్ళు లోపలికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. అయితే ఒక్కటి, పదే పదే ఆమె మాట్లాడినప్పుడంతా మమ్మల్ని ఎవరు చూస్తారు, మాకెవరు తిండి పెడతారు, నువ్వు ఇంటికి రా, మనకు అన్నం ఎవరు పెడతారు, మన కడుపు నింపేవాళ్ళు ఎవరు, అందరూ మాట్లాడతారా అని అన్నది. ఫిఫ్త్ కేటగిరీ గవర్నమెంట్కి డైరెక్షన్ ఇచ్చింది యాక్ట్. ఏమైంది, ఎవరైనా కానీ ఇటువంటి వాటిలో పడి ఒకవేళ బయటికి రాలేకపోతే బయటికి రావాలని అననుకుంటే వాళ్ళని రెస్క్యూ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఫస్ట్ పాయింట్ ఇస్ రెస్క్యూ, సెకండ్ రిహాబిలిటేషన్, అంటే వాళ్ళలోని మార్పును తీసుకొచ్చి వాళ్ళలో వాళ్ళ జన జీవనంలోని వాళ్ళు ప్రవేశపెట్టి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నిర్భయంగా గౌరవంగా ఆర్థిక పరంగా సామాజిక పరంగా అన్ని విధాలా ఎదిగేటట్టుగా తయారు చేసేటటువంటి రిహాబిలిటేషన్ సెంటర్స్లోని ఫస్ట్ రెస్క్యూ ఫస్ట్ కాపాడుతుంది, సెకండ్ రీహాబిలిటేట్ చేసి వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని ప్రొవైడ్ చేయడానికి చెయ్యాలి అని సీతా యాక్ట్ ఫిఫ్త్ కేటగిరీలోని మెన్షన్ చేసింది. మనలాంటి సంస్థలు, మనలాంటి ఛానల్స్ ఇటువంటి కేసులు మీడియా ద్వారా ఇటువంటి అమ్మాయిల్ని కాపాడి వీళ్ళని మనం ట్రైన్ చేసి, అంటే ఏదో ఒక వృత్తిలోని, ఈరోజు ఎన్ని ఉన్నాయి, బ్యూటీ పార్లర్స్ ఉన్నాయి, ఫ్యాషన్ డిజైనింగ్స్ ఉన్నాయి, అమ్మాయిలు తలుచుకోవాలంటే ఎన్నెన్నో చేయొచ్చు, మనసు చాలా మార్గాలు ఉన్నాయి. ఎందులోనూ తర్ఫీది ఇచ్చి ఆ అమ్మాయికి ఒక మంచి జీవితాన్ని ఇచ్చి తన కాళ్ళ మీద తను ఆర్థికంగా నిలబడేటటువంటి స్థాయికి మనం తీసుకెళ్ళి తప్పకుండా ఇటువంటి అమ్మాయిల్ని మనం కాపాడాలి. ఈ యొక్క ప్రోగ్రామ్కు ఉద్దేశము అవేర్నెస్ ఇవ్వడమే కాదు, దీనులు ఆప్తులు అయినటువంటి అమ్మాయిల్ని గౌరవంగా బ్రతకాలి అనుకునేటటువంటి అమ్మాయిల్ని బ్రతికేటట్టుగా చేసేటటువంటి కార్యక్రమం కూడా చేపట్టాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా అమ్మా, తప్పకుండా తప్పకుండా అటువంటి అవకాశం ఉంది. ఒకవేళ సవిత విన్నావు కదా, నువ్వు కానీ మర్యాదగా నువ్వు కూడా బయటికి రా, నువ్వు కూడా మంచి జీవితాన్ని కల్పించడానికి ప్రయత్నిస్తాం. లేని పక్షంలో నేను చెప్పినటువంటి ఈ కేటగిరీస్ ఉన్నాయి కదా, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇంకోటి పోక్సో యాక్ట్, ఇవన్నీ ఇన్వోక్ చేసి నీకు జైలు జీవితమే సరైన జీవితమే, అక్కడ హ్యాపీగా ఉండొచ్చు, అక్కడ అన్నం కూడా పెడతారు, నీ చేత పని కూడా చేయిస్తారు. ఈ పని కాదు, అక్కడ వేరే పనులు ఉంటాయి, బుట్టలు అల్లడాలు, కూరగాయలు కొయ్యడాలు, ఈ పనులన్నీ పెట్టించి నేను బతికేటట్టు చేస్తాం. ఈ రెండింటిలో ఏది కావాలో చెప్పు, జైలు బయట ఉండి బ్రతుకుతావా, జైలు లోపల ఉండి బ్రతుకుతావా, డిసైడ్ చేస్తా. లాయర్ మేడం చెప్పారు కదా, నీకు భయం అనే మాట లేకుండా నీవు చక్కగా మా దగ్గరికి వచ్చావంటే నీవు ఎలాగా నీ బ్రతుకు జీవనం ఎలా ఉంటుంది అనే విషయం తెలుస్తుంది. నీకు చక్కగా ఇప్పుడు సుమన్ టీవీ వాళ్ళు ఇంకా ఆ పని కూడా చేస్తున్నారు. ఏంటి, వాళ్ళందరికీ ప్లేస్మెంట్స్ ఇప్పిస్తున్నారు, అందరికీ చెప్తున్నారు, ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఏం చదువుకున్న వాళ్ళకే కాదు, చదువు రాని వాళ్ళకు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి మంచి వ్యక్తుల మధ్యలో మనం రావాలి, కానీ భయపడుతూ మాకు అన్నం ఎవరు పెడతారు, మాకు ఈ వృత్తే బాగుంది, కాబట్టి ఇది వృత్తి కాదు నాన్న, నీ ఆరోగ్యం పాడైపోవడమే కాదు నీ బిడ్డ ఆరోగ్యం పాడైపోతుంది, సమాజ ఆరోగ్యం పాడైపోతుంది. నా కూతురికి నాకు బతుకు తెలివి చూపించండి మేడం, ఖచ్చితంగా దగ్గరికి వచ్చి కలుస్తాను మేడం. తప్పకుండా కలుద్దు గానమ్మా, ఒకసారి మేడం వాళ్ళతో నేను మాట్లాడిస్తాను, తర్వాత ఏం చేయాలనేది ఆలోచిద్దాం. బంగారం లాంటి పల్లమ్మ ముత్యంలాగా ఉంది. ఓకే, పాపని అమ్మ, ఇప్పుడు మరి పాపని ఏం చేద్దాం, ఆవిడ ఇక్కడికి రమ్మందామా, ఈ పాపని ఆవిడ రమ్మనండి ఇక్కడికి, ఈ అమ్మాయిని పంపించక్కర్లేదు, ఆవిడ రమ్మనండి, కౌన్సిలింగ్ చెయ్యండి, వాళ్ళకి బ్రతుకు తెరివి ఏ విధంగా మనం ఏర్పాటు చేస్తామో అది చూసి ఏర్పాటు చేసి వాళ్ళు ఆ ప్లేస్ కి వెళ్ళకూడదు, వేరే దూరంగా వెళ్ళి చాలా హ్యాపీగా పీస్ఫుల్ గా బ్రతికే అవకాశాన్ని మనము కల్పిద్దాం. అంతేనమ్మా, అంతే. ఏమ్మా సబిత, ఓకేనా? సరే మేడం, ఒకసారి పాపతో మాట్లాడము.
సరే మేడం. హలో అమ్మ. నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా మేడం వాళ్ళ దగ్గర, నేను వస్తాను. సరే అమ్మా, నువ్వు రామ్మా. సబిత, నీకు శ్రీలేఖ కన్న కూతురు కాకపోవచ్చు. నువ్వు ఇన్ని ఈ వృత్తిలో దింపినా కానీ నువ్వు పెంచినటువంటి పాత జ్ఞాపకాలనే గుర్తుపెట్టుకొని, మా అమ్మని నేను చూసుకుంటాను మేడం, నేను ఉద్యోగం చేసి మా అమ్మని చూసుకుంటాను అని చెప్పింది ఆ చిన్నపిల్ల. ఆ విషయం నీకు నువ్వు వినలేదు కానీ ఆ మాటలు విని మేము ఎంతో సంతోషపడ్డాము. నీకు కడుపు పుట్టిన బిడ్డ కాకపోయినా కానీ నిన్ను చక్కగా పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంది. ఇద్దరు కష్టపడి పనిచేసి చక్కగా బ్రతకండి అమ్మా. సరే కోరిక. రైట్ రైట్. నువ్వు కూడా ఇంకా మనసులో పెట్టుకోమాకమ్మా, ఆవిడ ఆవిడ వృత్తి అది, అలా జరిగిపోయింది ఆ జీవితం. కానీ నిన్ను అంతకన్నా ప్రేమగా చూసుకుంది నీ తల్లే ఆవిడ, అట్లానే ఉండు అంతే కదమ్మా. అంతేనంటే అంతే. తను వచ్చాక ఒకసారి కూర్చొని మాట్లాడదాం, ఏనానా ధైర్యంగా ఉండు. ఓకేనమ్మా. అమ్మ నమస్తే. నమస్తే.